అవుతున్న దారిలో మరొక సక్సెస్ఫుల్ రైటర్ మిత్రుడు సీపాన శ్రీధర్ దర్శకుడు అవుతున్నాడు తను దర్శకుడు అవటంతో పాటు ఎంతోమంది కొత్త నటినటులకు అవకాశం ఇవ్వాలని ఓ సంకల్పంతో ఆడిషన్స్ పెడుతున్నాడు ఆసక్తి కలిగిన వాళ్ళు అభిరుచి వాళ్ళు తప్పకుండా ఈ ఆడిషన్స్లో పాల్గొనండి డెఫినెట్గా బృందావనమే అందరిది మంచి స్క్రిప్ట్ ఇది మంచి సినిమా అవుతుంది ఒక మంచి సినిమాలో మీ అందరూ భాగస్వాములు కామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గెట్ ఫర్ ద ఆడిషన్స్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ క్రియేషన్స్ వీళ్ళు స్టార్ట్ చేస్తున్న సినిమా బృందావనం అందరిది చాలా గొప్ప టైటిల్ అండి ఇది మొట్టమొదటిసారిగా శ్రీధర్ శివ రచయిత నుంచి మెగాఫోన్ పట్టుకుని దర్శకుడిగా మారుతున్న సందర్భంలో శ్రీధర్కి శుభాకాంక్షలు అలాగే ప్రొడ్యూసర్సు ఎంతో దీని మీద ప్యాషన్ తోటి కథని నమ్మి ఈ సినిమా ప్రారంభించే సమయానికి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇక విషయానికి వస్తే బృందావనం అందరిది ఈ సినిమా అందరూ కొత్త వాళ్ళ మీద వెళ్తుంది సో చాలామంది నటినట్లు తమ టాలెంట్ని చూపించుకునే అవకాశం ఈ సినిమా కల్పిస్తుంది సో మనం అందరం వెంటనే బృందావనం అందరిది ఆఫీస్ ఎక్కడ ఉందో కనుక్కుందాం మెయిల్ ఐడి తెలుసుకుందాం వాళ్ళకి మన ఫోటోలు పంపిద్దాం మనకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం మీరు కూడా రండి మీతో పాటు మేము కూడా యాక్ట్ చేస్తాం థ్యాంక్ యూ అందరికి నమస్కారం అండి బృందావనం ఇది అందరిది మన శ్రీధర్ సిపాన స్నేహితుడు ఆప్తుడు మంచి రచయిత మాకు ప్రాణ స్నేహితుడు అందరికీ బాగా కావాల్సిన మొదటిసారి డైరెక్షన్ చేస్తున్నాడు ఆ విషయం ఆల్ ద బెస్ట్ శ్రీధర్ శిపానాకి ఈ సినిమా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను ఇది ఒక కొత్త బెనర్ మీద తీసిన సినిమా అండి ఇది వాళ్ళు కూడా మంచి ప్రొడ్యూసర్స్ వాళ్ళు కూడా బాగా ఈ సినిమా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి పెద్ద పెద్ద సినిమాలు చేయాలి తర్వాత ఇంకా పెద్ద పెద్ద బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను ఇంకపోతే ఈ సినిమా అందరు కొత్త వాళ్ళే కాబట్టి ఆడిషన్ జరుగుతుంది హీరో హీరోయిన్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఇందులో మేము లేవంట మా ఫ్రెండ్ కూడా మమ్మల్ని పెట్టుకోవట్లేదు సో మా లాంటి క్యారెక్టర్లు కానీ హీరో హీరోయిన్ క్యారెక్టర్లు కానీ ఆడిషన్స్ దోస్ వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ ఈ సినిమాకి ఆడిషన్స్ జరుగుతున్నాయి ప్లీజ్ మీరు అందరు రండి ఆడిషన్స్ ఎక్కడ ఏంటి అన్నది మీకు పేపర్లో వేస్తారు ఆన్లైన్లో చూసుకోండి ఆల్ ద బెస్ట్ వన్స్ సెకండ్ బృందావనం మీద అందరిది ఈ సినిమా కూడా మా అందరిది ఆల్ ది బెస్ట్ ఈ దర్శిపానా థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ నేను మీ జబర్దస్త్ షేకింగ్ శేషు ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ క్రియేషన్ ద్వారా ఆ బ్యానర్లో బృందావనమది అందరిది అనే హాస్య కుటుంబ కథా చిత్రం ఒకటి తీస్తున్నారు ఈయనెవరో కాదు మంచి రైటర్ ఎన్నో గొప్ప చిత్రాలకి మాటలు రాసిన శ్రీధర్ శ్రీపాన బృందావనమది అందరిది అనే టైటిల్తో ఈ చిత్రం రాబోతుంది మీ అందరికీ నటించాలనే కుతూహలం ఉంటుంది అందుకే త్వరలో ఈ బ్యానర్ వారు ఆడిషన్స్ పెడుతున్నారు తప్పకుండా ఆ ఆడిషన్స్లో మీరు పాల్గొని మంచి క్యారెక్టర్ని సంపాదించండి ఇది మీకోసం శ్రీధర్ సి సీపాన గారికి నా కంగ్రాచులేషన్స్ చెబుతూ ఈ సినిమాలో నటించాలనుకున్న అందరూ ఈ ఆడిషన్స్కి విచ్చేసి అర్హులకండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం శ్రీధర్ సీపాన అందరికీ తెలుసున్న పేరే ఎన్నో సోపరిట్ సినిమాలకి డైలాగ్స్ ఇచ్చాడు తమ్ముడు సునీల్ సినిమాలన్నీ తను చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అని తను ఫస్ట్ టైం ఇప్పుడు డైరెక్షన్ చేయబోతున్నాడు బృందావనం అది అందరిది ఈ సినిమాకి ఒక ఎయిటీ పర్సెంట్ అందరినీ కొత్త నటీనటులని టెక్నీషియన్ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాడు సో గెట్ రెడీ ఫర్ ఆడిషన్స్ షూ ఆల్ ద బెస్ట్ అందరికీ నమస్కారం నా పేరు శ్రీధర్ సిపాన రైటర్గా ఫస్ట్ టైం బృందావనం అది అందరిది సినిమాతో దర్శకుడిగా మారబోతున్నాను సో ఈ సినిమా గత నెల రోజుల క్రితం లోగో లాంచింగ్ చేసాం ప్రముఖులతో అందరితో కలిపి లోగో లాంచ్ చేసాం సో ఇప్పుడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు మొదలుపెట్టాం సో దీనికి విచ్చేసినటువంటి శ్రీ సునీల్ గారికి అలాగే రాజా రవీంద్ర గారికి మా పృథ్వీ గారికి శేషు గారికి సత్యం రాజేష్ గారికి ముఖ్యంగా నా డైరెక్టర్ ఎన్ శంకర్ గారికి ఇలా వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సో అలాగే ఈరోజు పూజ చాలా అద్భుతంగా జరిగింది అలాగే సినిమా కూడా చా చాలా బాగా వస్తుంది ఈ సినిమా ఏంటంటే ఎయిటీ పర్సెంట్ కొత్త వాళ్ళతో సినిమా చేద్దాం ఎందుకంటే నేను కొత్త దర్శకుడిని కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నాను అనే దానికంటే కొత్త వాళ్ళు ఉన్న అవకాశం టాలెంట్ని నేను వాడుకుంటాను అనేది నేను ఎక్కువ నమ్ముతాను సో నాకెంత కసి ఉందో కొత్త వాళ్ళు కసి అలా ఉంటుంది సో ఈ సినిమాని మనందరం కలిసి చేద్దాం ఇది బృందావనం అందరిది అనే టైటిల్ లాగే అందరు కొత్త వాళ్ళతో ఎయిటీ పర్సెంట్ కొత్త వాళ్ళకి అవకాశాలు ఖచ్చితంగా ఇస్తాం సో రేపు వచ్చే పదో తారీఖున అంటే మంగళవారం అక్టోబర్ పది మంగళవారం రోజున ఆడిషన్స్ మొదలవుతాయి మీలో ఉన్న ప్రతిభను చూపించుకోవడానికి మీరు ఆడిషన్స్కి అటెండ్ అవ్వచ్చు దానికి సంబంధించిన వివరాలన్నీ ఈరోజు ఈవినింగ్ ఆల్ సోషల్ మీడియాస్లో కానీ ఆల్ వెబ్ మీడియాలో కానీ టీవీ మీడియాలో కానీ మీరు చూడొచ్చు మీ దీనికి సంబంధించిన అన్ని విశేషాలు ఆఫీస్ అడ్రస్లు ఫోన్ నెంబర్స్ ఈరోజు ఈవినింగ్ కల్లా అన్ని సోషల్ మీడియాలో అవైలబిలిటీగా ఉంటాయి సో గెట్ రెడీ ఫర్ ఆడిషన్స్ బృందావనం ఇది అందరిది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి బృందావనం ఇది అందరిది నిజంగానే ఇందులో చాలామంది ఆర్టిస్టులు ఉంటారు అనేది టైటిల్ చూస్తే నాకు అర్థమైపోయిందండి నాకు సేదర్శి పానా లైక్ తమ్ముళ్ళు అంటాడు మాట చాలా క్లోజు తన సినిమాలతోనే నాకు చాలా పెద్ద లైఫ్ వచ్చింది పోల రంగతో ఎందుకంటే తను నాకు అంటే నాకు ఇలా ఉంటే డైలాగ్ బాగుంటుంది అని ఒకటికి వందసార్లు చెక్ చేసుకుని ఒకటికి పది పదిహేను వెర్షన్స్ రాసుకుని లొకేషన్కి కూడా వచ్చి కూర్చుని ఆ ఇంద్రా సీన్ జరుగుతున్నప్పుడు అయితే ఆ సినిమాలో అని నువ్వు మీరు ఇలాగే చెయ్యాలి సమస్య లేదని ఇలా చేస్తేనే బాగుంటుందంటే నాకు తను ఒక ఎనర్జీ అండి పాజిటివ్ ఎనర్జీ తను నేను అంటాను నా ఏ సినిమా జరిగినా తమ్ముడు నువ్వు డైలీ రావచ్చు కదా నా పక్కన కూర్చుంటే చాలు నువ్వు నవ్వుతూ ఉంటావు నీది మంచి పాజిటివ్ ఎనర్జీ అని నిజంగా తన ద్వారా తన కాంబినేషన్లో నేను చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ అండి మన పోలరంగడు కానీ భీమవరం బుల్లోడు కానీ మూడోది మళ్ళీ నాతో ఒక చాలా మంచి సినిమా చేయించాడు ఆ సినిమాలో అందరినీ డామినేట్ చేసాడు తన డైలాగ్ అయితే సినిమా లేదనే రేంజ్లో మొత్తం విశ్వరూపం చూపించాడు అండి నాకు పెద్ద ఆశ పోలరంగడ తర్వాత మళ్ళీ దిలీప్ గారి సినిమా రీమేక్ సెకండ్ టైము శ్రీధర్ నేను మా ఆ రీమేక్ సినిమా మా ముగ్గురి కాంబినేషను సెకండ్ టైం అండి మళ్ళీ అలాగే రామప్రసాద్ గారు మా బెస్ట్ కాంబినేషన్ మాట మేమందరం మేము అందరం సో ఈ సినిమా మీద చాలా పెద్ద ఆశ అండి ఎందుకంటే సినిమా చూసిన తర్వాత ఫ్యాక్ట్ అయితే మలయాళంలో సూపర్ హిట్ అయిన టూ కంట్రీస్ సినిమా ప్రజెంట్ మా ఇద్దరు కాంబినేషన్లో రాబోతుందండి నేను డైలీ డబ్బింగ్ చెప్తుంటే అంటే నేనే చాలాసార్లు నవ్వుకుని చాలా రోజులు అయిపోయిందండి ప్రశాంతంగా నవ్వుకుని నేను డబ్బింగ్ మేనేజ్ నవ్వుకుంటూ కూర్చుంటున్నాను సీన్ చూసి అంత బాగా రాసాడండి సో నేను అన్ నాకు బాగా మేము వచ్చిన కొత్తలో మాకు ఇలా ఎవరు కొత్త వాళ్ళతో సినిమాలు తీస్తాం ఇలాగ ఆడిషన్స్ పెడతాం మీరు రండి అని ఎవరు అనలేదండి మాకు అవకాశాలు రాలేదు అందుకే మాకు ఐదారు ఏళ్ళు స్ట్రగుల్లోనే ఐదారు ఏళ్ళు గడిచిపోయిందండి కానీ ఇప్పుడు మీరందరూ కూడా తమ్ముళ్ళు చెల్లిళ్ళు వీళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు ఎందుకంటే సిదార్ సిపాన ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఇందులో అందరూ కొత్త ఆర్టిస్టులతో సినిమా తీయబోతున్నాడు సో గెట్ రెడీ ఫర్ ఆడిషన్స్ అండ్ మీరందరూ కూడా నాలా మరింత పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆబ్యస్గా మీరు సెలెక్ట్ అయితే తెచ్చా మీకు మంచి పేరు వస్తుంది ఎందుకంటే తమ్ముడు డైలాగ్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వడం సో తను రాసిన మాట మీ నోట మాట స్క్రీన్ మీద మీ జీవితానికి ఒక పెద్ద బాట అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ హలో హాయ్ నమస్తే ఆదా ఎట్లు వస్తలేదు మంచి నాకెరక మీరు మంచిగా ఉంటారు నేను కూడా మంచిగా కృష్ణ కాదా అని అచ్చా లే ఎందుకు వచ్చినా అనుకుంటురా నన్ను మీద సట్ వచ్చినా కదా ఏం లేదు మనకు తెలుసుగా రైటర్ సాబ్బ అరే కథల రైటరు మాటల రైటరు కథలు చెప్పాడు కథలు రాస్తాడు సినిమాలకు శ్రీధర్ పన యాదకొచ్చిందిలే ఆయన ఇప్పుడు డైరెక్టర్ అవుతాడు అవు ఏం సినిమా అనుకుంటురా చూసి అంటే ఎట్లా పెట్టిండో మొత్తం ఆర్టిస్టులు గెస్ట్లు గీస్టులు అందరిని పెట్టిడు టైటిల్ చూసిరా బృందావనం ఇది అందరిది నేను బృందావనం మస్తుమంది తీసిర్రు ఏంది అనుకున్నా అందరిది అన్నాడు నేను ఒక్కొంది అనుకున్నా లే అందరిదంట అచ్చా ఏం లేదు మనోడు రంగు తెలుసుగా మంచి మంచి క్యారెక్టర్లు రాసిండు నాకు లౌక్యం జాతుకుందా భీమవరం బుల్లోడు ఎట్లా రాసిండు దేతాడి రాసిండు సౌక్యం అబ్బా మస్తి ఇచ్చిండు కదా నాకు అట్లనే నా లెక్క నాకైతే ఎట్ల ఇచ్చిండు అట్లనే మీలాంటి వాళ్ళకి కూడా ఇద్దాం అనుకుంటుండు అరే మేము నలుగురం ఐదుగురం ఉంటాం వంద మందిలో ఇరవై మంది మేము ఉంటాం ఎనభై మంది మీరు ఉంటారు అన్నట్టు అర్థమైందిగా దానికి ఏం చేయాలన్నా ఏం చేసి మీ ఫోటోలు పంపించాలి వీడియోలు పంపించాలి ఓ నెంబర్ ఇస్తారు దాంట్లో వాట్సాప్ పెట్టాలి వాట్సాప్ పెట్టి మళ్ళీ ఆఫీస్కి ఎన్నడైతే పిలుస్తారో అన్నడొచ్చి ఆడిషన్ గిటా చేయాలి అండర్స్టూడ్ వడ్ ఆమ్ సేయింగ్ నో అండర్స్టాండ్ అగైన్ సెండ్ యూర్ ఫోటోగ్రాఫ్స్ వీడియోస్ అండ్ వాట్సాప్ నెంబర్ గివెన్ బై శ్రీధర్ శ్రీపానా అండ్ గివ్ యు ఆర్ బెస్ట్ ఆడిషన్ అండ్ బికమ్ లైక్ ఎన్ మీ అండ్ బిగర్ దాన్ మీట్ గెట్ రెడీ ఫర్ ఆడిషన్ ఐఎమ్ విత్ యూ లవ్ యూ ఆల్ అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ మంగాళ అండి ఈ జస్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద బృందావం అనేది అందరికీ నేను తీసుకున్నామండి ప్రొడ్యూ యాజ్ అ ప్రొడ్యూసర్గా శ్రీధర్ సిపానా గారు డైరెక్టర్ అండి అండ్ ఆల్ ద బెస్ట్ శ్రీధర్ సిపానా అండ్ టీమ్ అండ్ రెడీ ఫర్ ద అడిషన్స్ థ్యాంక్ యూ హలో ఎవ్రీవన్ నా పేరు ప్రభాకర్ రెడ్డి కూతురు నేను యుఎస్ డాలస్లో ఉంటాను జస్ట్ ఎంటర్టైన్మెంట్ క్రియేషన్ బ్యానర్కి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఎలాంగ్ విత్ మై ఫ్రెండ్ శ్రీనివాస్ వంగళ మేము జస్ట్ ఎంటర్టైన్మెంట్ క్రియేషన్కి వెళ్ళి శ్రీధర్ శిప్పాన గారి డైరెక్షన్లో ఒక మెగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాము దీనిలో శ్రీధర్ గారు వచ్చేసి ఒక కొత్త వ్యక్తుల్ని ఇంట్రడ్యూస్ చేద్దామన్న ఒక ప్లాన్ ఉంది దానికి చాలా మేము కూడా చాలా సంతోషపడి ఓకే చెప్పాము సో అడిషన్స్ త్వరలో జరగబోతున్నాయి టెన్త్ నుండి మీరందరూ ఇస్ మంచి అవకాశం మీ ట్యాలెంట్ ప్రూవ్ చేసుకోవాలంటే ఈ బ్యానర్లో మీకు శ్రీధర్ గారి డైరెక్షన్లో చాలా బాగుంటుంది కంపల్సరీ మీరు ఒకసారి అడిషన్ వచ్చి ట్రై చేయండి మీకోసమే ఇది మీకు అవకాశం ఇద్దామనే మేము చేస్తున్నాం ఏ ప్రయత్నం ఇది సో స్టే ట్యూన్ విల్ విల్ అప్డేట్ ఆన్ వెబ్సైట్స్ అండ్ ఆల్ సోషల్ మీడియా థ్యాంక్స్ అ లాట్